తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో స్పీడ్ ని పెంచింది బీజేపీ. నమస్కారం, మీ న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా బికువలంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ధర్మ ప్రచార రథం గ్రామ పొరవీధుల్లో తిరగడం జరిగింది. దీనికి భక్తులు అత్యంత గతిశుద్ధులతో గోవింద నామస్మరణ మధ్య ప్రజలు ఆనందోత్సవాలతో పాల్గొన్నారు. ప్రజలు చరమగీతం పాడడం ఖాయమన్నారు అమిత్ షా. తృణమూల అధికారంలోకి వచ్చాక బెంగాల్లో గుండాయిసం నేరాలు తగ్గిపోయాయని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక శాంతి భద్రతలు కాపాడతామని అన్నారు. తృణమూల నేతలు బీజేపీలో చేరడానికి మమతా ప్రభుత్వం వైఫల్యమే కారణమన్నారు అమిత్ షా. బెంగాల్లో వామపక్షాల కారణంగా దారుణమైన కారణం కొనసాగుతుంది విమర్శించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తుంటే బెంగాల్లో జీజు మాత్రం తన అల్లుడు కోసం మాత్రమే పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల సమయం నాటికి బీజీ వైపు ఏ ఒక్కరూ మిగలరన్న అయినా రాబోయే రోజుల్లో బీజేపీలోకి మరిన్ని వలసలు ఉంటాయని సంకేతం ఇచ్చారు. దీంతో మమతా బెనర్జీ తన ప్రభుత్వ పనితీరుపై ఆత్మకృత్యాలను చేసుకోవాలని సూచించారు. బెంగాల్లో ఏపీ అవినీతి కారణ కరకాలుతోందని దృష్టిపడ్డ అమిత్ షా వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తుందని ప్రకటించారు. సమయంలో దేశంలో దాదాపు 80 కోట్ల మంది ప్రజలకు 5 కిలోల బియ్యం కిలో పప్పును 8 నెలల పాటు కేంద్ర ప్రభుత్వం అందించినట్లు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. ఆగ్రహ జ్వాలలు ఎక్కిపడుతున్నాయి. ప్రముఖ నేత ఎలక్షన్ ఆందోళనకారులు పోలీసులు లాఠీలు నడిపిస్తున్నారు. గడ్డ కట్టే పనిని సైతం లెక్క చేయట్లేదు. ఇప్పటి వరకు 5 వేల మంది పైగా నిరసనకారులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసినట్లేదు. ఆందోళనకారులు 50 విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 50 రిలీజ్ చేసే వరకు వెనక్కి తగ్గేది లేదని మరింత ఉద్రితం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నారు. నావల్నీపై ఇటీవల విష ప్రయోగం జరిగిందన్న ఆరోపణలు చిన్న విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో నావల్నీ రష్యాలో మద్దతు పెరుగుతున్న అంశాన్ని గమనించారు. సిద్దిపేట జిల్లా ఉష్ణాబాద్ లో 32వ జాతీయ రహదారి భద్రత మహోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హక్ మరదన్ రన్నింగ్ పోటీలు ఉష్ణాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ సిపి డోయల్ డేవిడ్ తో కలిసి ప్రారంభించారు. హక్ మరదన్ ప్రారంభానికి ముందు యువతి యువకులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఉష్ణాబాద్ డివిజన్ నుండే కాక చుట్టుప్రక్కల జిల్లా నుండి దాదాపు 1000 మందికి పైగా యువతి యువకులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా ఆంధ్రలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో మంత్రి హరీష్ రావు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సోమవారం నుంచి స్కూల్స్ ప్రారంభమవుతున్న హాస్టల్ మీద తాళం వేయడంతో సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొమరం భీంలోని రాంపూర్ అటవీ ప్రాంతంలో పెద్ద పులి తిరిగి రావడంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. త్వరలోనే 2వ దశ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభిస్తామన్నారు డిఎఫ్ఓ శాంతన్. నగర కర్నూలు జిల్లా లింగాల మండలం అప్పాపూర్ గ్రామ సమీపంలోని అడవి ప్రాంతంలో పల్స్ పోలియో చుక్కలు వేయడానికి వెళ్లిన సిబ్బందికి చిరుతపులు ఎదురైంది. ఆందోళన గురైన సిబ్బంది చిరుత పొదుల్లోకి వెళ్లే వరకు కారును ఆపి దాన్ని మొబైల్ ఫోన్ చూపించారు. వరంగల్ మట్టేవాడ పోలీస్ స్టేషన్ ఎదుట ఒక వ్యక్తి హల్చల్ చేశారు. తన భార్య తప్పిపోయిందని ఫిర్యాదు చేసిన పట్టించుకోవట్లేదని గేటు అడ్డంగా పడుతున్న నిరసన తెలిపారు. ఏసీపీ వాహనాలు అడ్డుపడ్డంతో అక్కడ సిబ్బంది అమరాయించి స్టేషన్లో పనిచేస్తుంది. పెద్దపల్లి జిల్లా పునారంలో కోళ్లు మృత్యువాత కార్యక్రమం చేస్తోంది. మొగుడి అనే రైతు పెంచుతున్న 150 నాటు కోళ్లు వింత వ్యాప్తి చెందాయి. పశు వైద్యాధికారి సురేష్ గారికి పోస్ట్ మార్టం నిర్వహించారు. ఈ కోళ్లు రాండిలోనే వ్యాధితో వికారాబాద్ జిల్లా పరిధిలోని పోస్ట్ సంబంధం తంగాలో కాంగ్రెస్ టీఆర్ఎస్ కార్యకర్తలు దర్శనం కొన్నారు. కాంగ్రెస్ కి ఓట్ వేస్తే శ్రీనివాస్ అలాగే టీఆర్ఎస్ కి చెందిన కేటీఆర్ నాయక్ వర్గాల మధ్య తోపులాలు జరిగింది. పోలీసులు రావడంతో పరిస్థితి సర్దుమణి రైతు ఉద్యమం తీవ్రమవుతోంది. ఇన్నాళ్ళు చట్టాలపై విశ్వేదంతో ఏకమైన రైతులు ఇప్పుడు షికాయత్ కోసం తరలిస్తున్నారు. ఫలితంగా రెడ్డి బోర్డులో ఇప్పుడు గర్భంలాడుతోంది. ప్రధాని మోదీతో పాటు తాము కూడా బాధపడుతున్నట్లు అయితే ఎప్పటికీ జిల్లాను అవమానించిన కుటుంబం ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. రాకేష్ టికాయ్ ప్రధాని మోదీ అంటే తనకు చాలా గౌరవం ఉందని అన్నారు. రాకేష్ టికాయ్ ప్రభుత్వ గౌరవంతో పాటు రైతుల గౌరవం ఆత్మాభిమానం కూడా ముఖ్యమే అన్నారు. అందుకే పరస్పరం గౌరవించుకుని చర్చలకు సిద్ధం కావాలని అన్నారు. టికాయ్ ఎర్రకోట దగ్గరకు ట్రాక్టర్ ర్యాలీని దారి మళ్లించింది ఎవరో దర్యాప్తు సంస్థలు తెలుసాలని డిమాండ్ చేశారు. 26న రిపబ్లిక్ డే రోజు కిసాన్ పరేడ్ లో జరిగిన హింస బాధ కలిగించిందన్నారు ప్రధాని మోదీ. త్రివర్ణ పతాకానికి జరిగిన అవమానం యావత్ దేశాన్ని షాక్ కు గురిచేసిందన్నారు. మనం లక్ష్యాలను చేరుకోవాలంటే కష్టపడి పనిచేయాలని సూచించారు.
ప్రధాని మోదీ కోవిడ్ మహమ్మారికి ఏడాది పూర్తయిందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ భారత్ లో కొనసాగుతుందన్నారు. 15 రోజుల్లోనే 30 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ చేస్తామన్నారు ప్రధాని. ప్రపంచ దేశాలకు మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్ దేశ ఆత్మగౌరవానికి ప్రతీకని, దాన్ని ప్రపంచానికి సరఫరా చేయడం అందరికీ గర్వకారణమన్నారు. భారత్ చాలా దేశాలు ప్రశంసిస్తున్నాయన్నారు ప్రధాని. ఆస్ట్రేలియాపై టీమ్ ఇండియా టెస్ట్ క్రికెట్ సిరీస్ గెలవడంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. మన జట్టు సమిష్టి కృషితో ఆధిపత్యం చేయడం వల్ల ఈ విజయం సాధ్యమైందన్నారు. దేశం 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోబోతున్న నేపథ్యంలో రచయితలు ప్రకటించారు ప్రధాని. స్వాతంత్ర సమరయోధుల త్యాగాల గురించి, ఆయా ప్రాంతాల్లో వారి తెగువ పరాక్రమాల గురించి ముఖ్యంగా యువ రచయితలు కళలకు ప్రదర్శించాలన్నారు. మీ వచ్చింది సమరయోధులకు ఘనమైన నివాళి అన్నారు ప్రధాని. మన్ కీ బాత్ లో హైదరాబాద్ రోహిత్ సత్యమణి గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. సత్యమణిలో చేస్తున్నారని మోదీ మన్ కీ బాత్ లో ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన ఒక మాట బోయిన్ హైదరాబాద్ లో ఆ కూరగాయల మార్కెట్ ను దేశానికి ఆదర్శమని మోదీ ఎందుకన్నారు ఒకసారి చూడండి. తెలంగాణలో పోయిన మార్కెట్ మొట్టమొదటిది కాగా దేశంలో రెండవది. సెంట్రల్ గవర్నమెంట్ 2 కోట్ల రూపాయలు, తెలంగాణ ప్రభుత్వం 1 కోటి రూపాయలతో ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ఈ మార్కెట్ పేరు ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా బోయిన్పల్లి మార్కెట్ పేరు మారుమోతోంది. బోయిన్పల్లి కూరగాయల వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతోందని, ఇది సరికొత్త ఆవిష్కరణ శక్తిగా పేర్కొన్నారు ప్రధాని. వేస్టేజ్ నుంచి విద్యుత్ ఉత్పత్తి అవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలోనే అతిపెద్ద మార్కెట్ గా ప్రసిద్ధి చెందిన ఈ మార్కెట్ లో వ్యర్థాలు పడేయకుండా విద్యుత్ ఉత్పత్తి చేయడాన్ని అభినందించారు. మార్కెట్ లో వ్యర్థాల నుంచి వచ్చే పొడికి లిక్విడ్ కలిపి దాని నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడ రోజు 10 టన్నుల వ్యర్థాల నుంచి పవర్ జనరేట్ చేస్తున్నారు. రోజు 500 నుంచి 1000 యూనిట్ల పవర్ జనరేట్ చేస్తున్నారు. మార్కెట్ యార్డ్ అవసరం ఏ కరెంట్ ను చాలా వరకు అక్కడే తయారు చేసుకుంటున్నారు. కూరగాయల వ్యర్థాలను పడేయకుండా యూజ్ చేసుకుంటున్నారు. ప్రతి మార్కెట్ కూడా బోయిన్పల్లి మార్కెట్ ను ఆదర్శంగా తీసుకుంటే ఎవరికి వారే విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు అంటున్నాయి మార్కెట్ వర్గాలు. తద్వారా విద్యుత్ అయ్యే ఖర్చును గణనీయంగా తగ్గించుకోవచ్చు అంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే తాము విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటున్నామని ప్రధాని మోదీ తమను అభినందించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. మోదీ కితాబుతో తమకు మరింత ఉత్సాహం ఢిల్లీలో ఇజ్రాయెల్ ఎంబసీ దగ్గర పేలుడుకు పాల్పడ్డ ముష్కరుల జాడ ఇంకా చిక్కలేదు. అనుమానితులను ప్రశ్నిస్తున్న ఢిల్లీ పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. పేలుడు కోసం ఎనర్జీ ఢిల్లీలో ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం దగ్గర జరిగిన పేలుడుపై చౌకగా దర్యాప్తు కొనసాగుతోంది. ఢిల్లీ పోలీస్ స్పెషల్ బ్రాంచ్ తో పాటు ఎన్ఎస్డి దర్యాప్తు బృందం కూడా పేలుడుపై త్వరలో ఎన్ఐఏ బృందం కూడా పేలుడు నుంచి కీలక ఆధారాలు సేకరించారు. బాంబు పేలుడుకు ఎనర్జీ డ్రింక్ యాన్ ఉపయోగించినట్లు ఎనర్జీకి చెందిన నేషనల్ బాంబు డేటా సెంటర్ పేలుడుకు ఉపయోగించిన సర్క్యూట్ బోర్డు గుర్తించారు. సర్క్యూట్ బోర్డు కూడా ఇప్పటికే దర్యాప్తు బృందం పార్టీ చేస్తుంది. అల్యూమినియం తో పాటు పీఈటీఎన్ పదార్థాన్ని పేలుడు కోసం ఉపయోగించినట్టు కూడా దర్యాప్తు బృందం నిర్ధారించారు. ఇజ్రాయెల్ ఎంబసీకి ఆగంతకుడు రాసిన లేఖ పేలుడు జరిగిన ప్రదేశంలో లభ్యమైంది. ఇది శాంపిల్ మాత్రమే, నువ్వు ఇంకా చాలా చూస్తారు అని లేఖలో రాసి ఇజ్రాయెల్ జైష్ ఉల్ హింద్ ఉగ్రవాద సంస్థ ఈ పేరుడుకు తామే పాల్పడ్డారు. ఇరాన్ పౌరులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఢిల్లీలో సరైన వీసా పత్రాలు లేకుండా ఉంటున్న 30 మంది ఇరాన్ పౌరులు కూడా విచారిస్తున్నారు. ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పేరుడు కాల్పని ఎందుకు చేశారా అన్న కోణంలో చేస్తున్న దర్యాప్తులో విసిగిపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటన వెనుక ఇరాన్ హస్తముందా, ఇజ్రాయెల్ రాయబార కార్యాలయమే టార్గెట్ గా భారీ ఘటనకి కుట్ర చేశారా అంటే ఎస్ అంటున్నారు. జీవితాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా ముగించేస్తాం అని ఏదో సినిమా డైలాగ్ కాదు, నారాలా ఇండియా హిజ్బుల్లా ఉగ్ర సంస్థ హెచ్చరికలు చేసింది. ఢిల్లీ ఇజ్రాయెల్ ఎంబసీ యొక్క పేలుడు ఘటనలో ఇప్పుడు విసిగిపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రవాదులు ఎంతగా బరి తెగించారు ఆ లెటర్ ఎక్స్క్లూజివ్లీ చూస్తున్నాము. మీరు మా
కనుసన్నల్లోనే ఉన్నారు మా నుంచి తప్పించుకోలేరు మీ జీవితాన్ని ఎప్పుడైనా ముగించేస్తాం ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేసే ఎవరిని వదిలేయలేదని స్ట్రాంగ్ వార్నింగ్ మా హీరోలను అతమార్చిన వారిపై ప్రతీకారం తీసుకుంటామని హెచ్చరించారు ఇరాన్ ఆర్మీ చీఫ్ ఖాసిం సులేమాని ఉపేక్షించలేదు ఇక మీరు రోజులు రెచ్చ పెట్టుకోవాల్సిందేనని లాభాల బాట పడితే కొంటే నష్టాలు వస్తే మాత్రం పాతాళానికే అందుకని మధుపర్లు ఆచి తూచి వ్యవహరించాలంటారు యూజువల్ గా బడ్జెట్ రోజు ఇన్వెస్టర్లు ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉంటుంది ఆ రోజు ఎక్కువగా ట్రేడింగ్ చేస్తూ ఉంటారు ఇన్వెస్టర్ పెద్ద సమస్య లేదు కానీ ట్రేడర్స్ మాత్రం ఇవాళ చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నారు దీనికి సంబంధించిన విశ్లేషణ అందించేందుకు అనలిస్ట్ సుకుమార్ వస్తు మనకి అందుబాటులో ఉన్నారు సుకుమార్ గారు ఇన్వెస్టర్ సంగతి పక్కన పెడితే ఇవాళ ట్రేడర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ట్రేడింగ్ ఇవ్వడం జరిగింది దాంట్లో దాదాపు 100 మంది అందరూ ఆల్రెడీ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయిన పాజిటివ్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉంటే మనం ట్రేడింగ్ ఇచ్చాం మన ఇప్పుడు వల్ల ముఖ్యంగా కూడా చేస్తాం హైదరాబాద్ లో ఉన్న యువకులకు అందరికి కూడా అవకాశం ఇచ్చి మరి మంచి ఉన్నతగా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని చెప్పి కూడా అందరం కోరుకుంటున్నాం మరి అదే విధంగా ఇవాళ నిజంగా ఇంత గొప్పగా ఈ కార్యక్రమం హుస్నాబాద్ కోయడా అక్కనపేట మండలం సంబంధించిన సర్పంచులు ఎంపీటీసీలు అదే విధంగా వివిధ పెద్ద నాయకులు ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసి ఇంత ఘనంగా ప్రత్యేకంగా మా ప్రెస్ కూడా పొద్దున్న 5 గంటలకు ఇక్కడ అంతా 5 గంటలకు అందరు కూడా రావడం ఈ ప్రెస్ కవరేజ్ చేయడం ప్రతి ఒక్కరు కూడా పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలో పంచాయతీ ఎలక్షన్ నగరం మోగడంతో నామినేషన్ కార్యక్రమం 3వ రోజుకి రావడంతో హోరాహోరీ నామినేషన్ పర్వం కొనసాగుతుంది ఆచంట మండల గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ అభ్యర్థిగా పలువురు మహిళలు నామినేషన్లు వేశారు ఆచంట మండలంలోని కొడమంచిలి గ్రామ పంచాయతీలో కూడా ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఆచంట మండల వైసీపీ మాజీ అధ్యక్షులు శంకర సీతారాం కొడమంచిలి పంచాయతీలో నామినేషన్ వేయడానికి సుమారు 500 మంది కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి కొడమంచిలి పంచాయతీలో నామినేషన్ వేశారు అనంతరం శంకర సీతారాం మీడియాతో మాట్లాడారు పార్టీని హస్తగతం చేసుకుంటారా లేకపోతే అమ్మ బొమ్మతో ఆమె జెండాతోనే ముందుకెళ్తారన్న చర్చ మొదలైంది చిన్నమ్మ హాస్పిటల్లో ఉండగానే ఏఐఏడిఎంకే నేతల నుంచి పరామర్శలు మొదలయ్యాయి ఆమె బయటికి రావడంతో ఇక దంపింగ్లు మొదలవుతాయని కనిపిస్తోంది అధికార బాధ్యత ముందు జాగ్రత్తగా కొందరిపై క్రమశిక్షణ చర్యలకు దూరుకుంటాం అక్రమాస్తుల కేసులో బెంగళూరు జైల్లో 4 ఏళ్ల శిక్ష అనుభవించారు శశికళ జైల్లో ఉన్నప్పుడు కూడా వార్తల్లో నిలిచారు జైలు శిక్ష పూర్తి కావడానికి కొన్ని రోజుల ముందే కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరారు అక్కడి నుంచే విడుదలై డిశ్చార్జ్ అయ్యారు మరి బలపరిచిన మరి అభ్యర్థిగా చిరుకువాడ శ్రీ రంగనాథ రాజు గారి ఆదేశాల మేరకు అలాగే పడమంచిలి వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ యొక్క ఆదేశాల మేరకు దాని పర్యవసానాలు 2251
మీ అందరూ కూడా మరి బలపతి పార్టీ బలపతి అభ్యర్థిని అఖండ మెజారిటీ చేయమని చెప్పేసి ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతూ 1 నుంచి 14 వార్డుల వరకు కూడా ఏదైతే వార్డు మెంబర్లు వార్డు మెంబర్లు కూడా మరి మరి అందరూ కృషి చేసి మరి మాతో పాటు వార్డు మెంబర్లు కూడా మరి లెక్కించి మరో చరిత్రకు నాంది పలకాలని చెప్పేసి చంద్రగా కోరుకుంటున్నాము. ఎందుకంటే కొడమంచిల గ్రామం ఎక్కువగా మరి యువకుడుగా మరి మరొక 10 అడుగులు ముందుకేసి గ్రామాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా చెప్పి సందర్గా హామీస్తూ అన్ని వర్గాలను అన్ని కులాలను అన్ని మతాలను కలుపుకుంటూ మరి గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని చెప్పి సంభవంగా హామీస్తూ ప్రతి ఒక్క పౌరుడు మరి ప్రతి ఒక్కరు కూడా మాకు అందరికీ మద్దతు పలికి మరి ఏదైతే నాతో పాటు మన వార్డు మెంబర్లు అందరూ ఉండడం జరిగింది. మా అందరి ప్యానల్ కూడా మరి ముక్తగా అంత ఉండవు మరి ఏకాగ్రంగా మీరు అందరూ కూడా మద్దతు పలికి ప్రకండ మెజారిటీ చేకూర్చి ఆధారంగా అదేవిధంగా రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పెద్దలు మరి రంగరాజు ద్వారా మరి ఉప ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ద్వారా అనేక సదుపాయాలు కలిగిన టాటా ప్రవేశ్ దర్వాజాలు మరియు కిటికీలు అన్నిటికీ ఏకైక పరిష్కారం. మన మంత్రి శ్రీరంగనాథ్ రాజు గారు సేవింగ్ ఖాతాల నుండి వ్యాపార రుణాల వరకు, బీమా నుండి గృహ రుణాల వరకు ప్రతి ఒక్కరికి సేవలు అందిస్తాం. చండీగఢ్ నుండి చెన్నై వరకు, అహ్మదాబాద్ నుండి అగర్తాల వరకు ప్రతి చోట సేవలు అందిస్తాం. మా బ్రాంచెస్ నుండి మీ ఇంటి గడప వరకు, ఫోన్ బ్యాంకింగ్ నుండి నెట్ బ్యాంకింగ్ వరకు ప్రతి పద్ధతిలో సేవలు అందిస్తాం. మ్యూచువల్ ఫండ్స్ నుండి బంగారంపై రుణాల వరకు, ఫిక్స్డ్ డిపాజిట్ల నుండి వ్యక్తిగత రుణాల వరకు బంధన్ బ్యాంక్ సంపూర్ణ బ్యాంకింగ్ సేవలు ప్రతి ఒక్కరికి అందిస్తోంది. బంధన్ బ్యాంక్ మీ క్షేమమే అందుక్షేమం. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రియదర్శిని స్కూల్ నందు నాన్న సేవా సంధ్య 150 మంది స్కూల్ పిల్లలకు స్వయం పురుషుతో బిస్కెట్లు సమోసా బ్రెడ్ పిల్లలందరికీ ఇవ్వడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఎంహెచ్ఓ డాక్టర్ మూర్తి గణేష్ మౌలి కుమారస్వామి ఇంజిన్ ఆన్ అయినా ఆఫ్ అయినా కాస్ట్రోల్ యాక్టివ్ యొక్క 3 స్టేజ్ ప్రొటెక్షన్ ఎప్పుడు ఉంటుంది ఆన్. మేము టీం భారత్ పే దేశంలోని ప్రతి దుకాణదారుడికి తోడుగా నిలబడ్డా. అందుకే తీసుకొచ్చాం దేశంలోని మొట్టమొదటి 0% ఈ కార్డ్ మెషిన్. ట్రాన్సాక్షన్ ఛార్జ్ లేదు, రెంటల్ లేదు. భారత్ పే పెట్టుకో, వ్యాపారం పెంచుకో. దియా నీకు పంపి నొప్పి ఉంది. నో పెయిన్ మాత్రమా? డాబర్ హెర్బల్ గ్లోవ్ కు లవంగం యొక్క సూపర్ పవర్ ఉంది. ఇది మీ పళ్ళని క్యావిటీ దుర్వాసన నుండి కాపాడి ఇంకా మీ పళ్ళని శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. డాబర్ హెర్బల్ గ్లోవ్ పళ్ళకు గొప్ప ప్రొటెక్టర్. శంకర్ పోతరాజు వేర శంకర్. లూపిజైన్ ప్లస్ దీని ప్రో బాడీ ఫార్ములా మీ డైజెస్టివ్ సిస్టమ్ ని నేచురల్ గా బ్యాలెన్స్ చేయడంలో తోడ్పడుతుంది. లూపిజైన్ ప్లస్ మీ జీర్ణశక్తి ఉంటుంది ఇన్ కంట్రోల్. ఈ కాండం తొలచి పొరుగు నష్టం కలిగించింది. గుర్రాలను పరిగెత్తించు. గుర్రాలు సింజితవారి విర్టాకో వరేవా అందుకే తీసుకురా విర్టాకో. ఎంతో కొత్తగా ఎంతో ఎక్కువగా పొందుతూ మ్యాన్ ఫోర్స్ గేమ్ కాండం ద గేమ్ ఆఫ్ లవ్. Party ka saman? Presenting the big, bold and beautiful all-new Nissan Magnite. Ignite your charisma. ఏ వస్తువు అయితే ముఖ్యమైనదో అదే ఎక్కువగా కంటి కనపడదు. అంటే స్టీల్ పైప్ దేశంలోని ప్రతి చోట ప్రతి ఇంట్లో కనపడుతుంది. ఎప్పుడైనా చిరునవ్వులో మరెప్పుడైనా మన వారి సుఖ సంతోషాలు ఎప్పటికీ కనపడుతుంది. ఏపీఎల్ అపోలో స్టీల్ పైపులు కంటికి కనపడని దృఢత్వం ఎల్లప్పుడూ దృఢత్వాన్ని అందిస్తాయి మీకు దేశానికి.
ఏపీఎల్ అపోలో స్టీల్ పైప్స్ దేశానికి కంటికి కనపడని దృఢత్వం. సంప్రదాయాన్ని అర్థం చేసుకొని పాటిస్తే ఆ సంప్రదాయాలు మరింత అందంగా మారుతాయి. ఈ కాస్తుల పేరు మన సంప్రదాయమే. బంగారు నాణాల జాతీయ పోలియో నిరోధక దినం సందర్భంగా పెందుతు నియోజకవర్గ శాసన సభ్యులు అన్నంరెడ్డి అదిప్రజ తన నియోజకవర్గం అంతా 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో డ్రాప్స్ వేయించాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా 93వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి దాసరాజు ప్రహ్లాదపురం కృష్ణానగర్ దుర్గానగర్ ఇతర ప్రాంతాల్లో పోలియో ఫాల్స్ వేయించాలని 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు ముందుని వేసే కార్యక్రమాన్ని విజయవంతం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మలుకుల్లో కేసరి గుండెల్లో జోరు ఉంటే ఇండియా ఆడుతుంది తనదైన దూకుడుతో. విమల్ పలుకులలో కేసరి. ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్ లో ఫ్లైట్ బుక్ చేసి ఉంటే మీ ప్రయాణం హాయిగా సాగిపోతుంది. ఒకవేళ చేయకపోయి ఉంటే కుదుపులకు లోనయ్యే అవకాశం ఉంటుంది. బెస్ట్ ప్రైసెస్ బెస్ట్ ఆఫర్స్ ఫ్లిప్కార్ట్ ఫ్లైట్స్ పై. ఈసారి ఫ్లిప్కార్ట్ ఫ్లైట్స్ పై బుక్ చేయండి. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అవమానాన్ని ఖండిస్తూ చింతలపూడి ఎమ్మెల్యే ఎలిస దళిత సంఘాలు చేస్తున్న ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతలపూడి ఎమ్మెల్యే ఎలిస మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి అవమానపరిచిన వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని, దోషిని పట్టుకునే వరకు ఊరుకునేది లేదని, ఇలాంటి దుర్చర్యకు పాల్పడిన వారిని కఠిన శిక్ష విధించాలని కోరారు. ఈ సందర్బంగా జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవికిరణ్ నిందితులను త్వరగా పట్టుకోవాలని. సర్పంచ్ స్థానానికి 93 అంటే అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వం ఇచ్చిన నగరాల మంత్రం ఇక్కడ పని చేయలేదు అని చెప్పి. ఇక బిగ్ బ్రేకింగ్ ఏంటంటే లేఖ రాశారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ఎన్నికల కమిషన్ రావాలని ఆదేశాలు జారీ చేశారు. ఆన్లైన్ లో నామినేషన్లు స్వీకరించాలని ఆదేశించిన అమలు చేయలేదు ఎస్సీసీ ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఇన్ఫాక్ట్ ఈ విషయం మీడియా కూడా తెలియదు. ఎస్సీసీ కార్యాలయాన్ని నుంచి వివరణ ఇవ్వాలని పంచాయతీరాజ్ కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్సీసీ ఆదేశించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, ఈ ఆన్లైన్ నామినేషన్ సంబంధించి అసలు నిజానికి ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, పైగా రాజ్యాంగ సవరణ జరగాలి ఇలాంటి చేయాలని అనుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఆన్లైన్ లో నామినేషన్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదని పంచాయతీ ఎంతవరకు నిజం ఎగ్జాక్ట్ గా ఇదే క్వశ్చన్ విషయం మీద ఎటువైపు కూడా పూర్తి స్పష్టత లేదు. 10 గంటలకు ఎస్సీసీ కార్యాలయాన్ని ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీరాజ్ లేఖ రాశారు. ఆన్లైన్ వెనకబడ్డారు. తాము ఇచ్చినటువంటి ఆదేశాన్ని ఎందుకు అమలు చేయలేదు, తమ ముందు వచ్చి వివరణ కాసేపట్లో అంటే కొన్ని విపక్షాలు డిమాండ్ చేస్తారు ఎస్సీసీ వైపు నుంచి కానీ ప్రభుత్వం చట్టంలో సవరణ చేయాల్సింది ప్రభుత్వమే అని ఎస్సీసీ వైపు నుంచి
ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి పెద్ద ప్రక్రియ అని నేపథ్యంలో ఇప్పుడు మరి కాన్స్టిట్యూట్ వాళ్ళు మరొక బ్రేకింగ్ న్యూస్ అందుకుంటే రమేష్ కుమార్ ఇవాళ శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో పర్యటించబోతున్నారు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో ఆయన సంబంధించి పలు కీలకాలపై అధికారులకు ఆయన అలానే ఒక రెండు రోజుల క్రితం ఆయన కడప, కర్నూలు, అనంతపురం మూడు జిల్లాల సమీక్షకు కొన్ని ఆసక్తికర వ్యక్తులు సందర్భంలో నేను ఈ స్థాయిలో ఉండడానికి ఆదరించిన వ్యక్తి వైఎస్ఆర్ఏ అంటూ ఆయన ఒక చేసిన విషయం తెలిసింది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటించదలుచుకున్నారు. అందులో భాగంగానే ఇవాళ శ్రీకాకుళం విజయనగరంలో ఆయన పర్యటించిన ఎలాంటి కమెంట్లు చేస్తారు, గైడ్ లైన్స్ దోషులు ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే మాకు ఈ విషయం తెలియగానే నేను వెంటనే సిఐ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఆదివారం ఒక్కరోజే 89 చుక్కలు వేసినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రి చుక్కలు వేయించుకోవడానికి ఇంటింటికి వెళ్లి ఖచ్చితంగా పట్టుకుంటాం. దోషులు ఎవరైనా సరే వదిలిపెట్టేస్తా కోపంతో వ్యక్తి కూడా సహించేస్తా ఉన్నా ఎప్పుడూ విచారణ జరగకూడదని చెప్పేసి మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు మాజీ రాయబారి గతంలో మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అది ఆకాశం అంతా ఎత్తున్నారు. ఆయన మీద ఉండేసే ప్రయత్నం మీరు చేస్తే రష్యా ప్రభుత్వం పట్టి పట్టిన పోతారని ప్రముఖ నగరం పర్త్ లో అధికారులు 5 రోజుల పాటు కరోనా కేసు వెలుగులోకి వచ్చింది. ఇష్టం లేని అధికారులు మన దేశ సంస్కృతి ఎన్ని కేసులు నమోదవడం ఇది తొలి ఆచారాలేంటి, మన కట్టడం ఏంటి, మన సంస్కృతి ఎలా రోడ్డుపై ఘోర రోడ్డు రాజేంద్ర నగర మండలం పై ఒక కారు ప్రమాద దృశ్యాలు కారు ఏ స్థాయిలో అయిపోయిందో చూస్తే ఏ స్థాయిలో ఉందో మనం అర్థం ఎయిర్పోర్ట్ నుంచి ఉండగా చేసుకుంది కిలోమీటర్ దగ్గర చూస్తూ ఉండగా పూర్తిగా ఫైర్ సిబ్బంది మండలం క్షతగాత్రుల ప్రమాదానికి గల కారణాలు
మరి ఖచ్చితంగా ఇక్కడ వచ్చి రామ మందిరం చందాలు వసూలు చేస్తున్నారు. ఆందోళనకారులు అవకాశం రాకుండా చేయాలని చెప్పారని అయోధ్య నుంచి వచ్చిన బుక్కుల ద్వారానే విరాళాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. ఇన్ఫాక్ట్ వరంగల్ లోనే ఎందుకు జరుగుతుంది, దేశవ్యాప్తంగా విరాళాలు తూర్పుగోదావరి జిల్లా బికువలంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ధర్మ ప్రచార రథం గ్రామ పొరవీధుల్లో తిరగడం జరిగింది. దీనికి భక్తులు అత్యంత ప్రతిశ్రద్ధలతో గోవింద నామస్మరణలతో మధ్య ప్రజలు ఆనందోత్సవాలతో మరవలుగా పెద్దగా అయిపోతుంది. దాంతో ఇష్యూ మరింత పరస్పరం దాడులు ధర్మారెడ్డి ఇంటితో పాటు ధర్మారెడ్డి ఇంటిపై దాడి వాళ్ళ పరకార బంద్కు పిలుపుని చెంది అలాగే ఇంటిపై దాడికి పాల్పడటంలో 33 మంది బీజేపీ కార్యకర్తలపై నాన్ డేవల్ కేసులు జారీ చేశారు. అంతకుముందు వరంగల్ హన్మకొండ ఐదుగురు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి అప్రమత్తమైన బీజేపీ కార్యకర్తలు ఎదురు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇవాళ బీజేపీ కార్యకర్తలు ఘోషారాహల్ ఎమ్మెల్యే